ఇష్టం కార్యక్రమం ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి టీవీ షోస్ లో నేను జడ్జినేనండి కానీ ఇక్కడ మాత్రం మీరే నాకు తీర్పు చెప్పాలి ఎందుకంటే టీడీపీ వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి బాయపెట్టాలని చూస్తున్నారు మరి నాకు నోరెక్కువని జబర్దస్త్ షోలో లాగా కుళ్ళు జోకు కూడా నవ్వుతానని అంటా ఉన్నారు అది చాలా తప్పండి పైగా నాకు దళితులంటే చిన్న చూపని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నన్నెదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేకనే ఈ విధంగా అడ్డదారుల్లో మరి నన్ను భయపెట్టాలని సుడిగాలి ముద్దు కృష్ణమనాయుడు ట్రై చేస్తున్నాడండి ఒక్క మాట హ నేను శంకిణి జాతి ఆడాలనే భయపెట్టాను వీళ్ళెంతండి నాకు నేనే భయపడేదాన్నైతే ఇలా బులెటిన్ లోకి వచ్చేదాన్నే గాను ఆ డీటెయిల్స్ అన్ని మీరే చూస్తారు కాకపోతే హెడ్లైన్స్ ముందు చదువుతాను అవి కూడా చూడండి నా నోటికి తట్టుకోలేక టీడీపీ వాళ్ళు బెంబేలు నన్ను భయపెట్టేందుకే ఈ తప్పుడు అట్రాసిటీ కేసులు నేను సొమ్మసిల్లి పడిపోయిన బాబుపైన పోరు ఆపను ఓవర్ యాక్షన్ చేస్తున్నానని మా పార్టీ నేతలు తిట్టినా ఏమాత్రం తగ్గను జగన్ గారి మేలు కోసమే నా తపనంతా ఆయన జోలికొస్తే ఎవరినైనా ఎడంకాలతో తంత ఇప్పుడు మరి న్యూస్ డీటెయిల్ గా చూద్దామండి టీడీపీకి నేనంటే దడ వాళ్ళను ఆడుకుంటున్నానని చెప్పి నన్ను అడ్డుకుందాం అనుకుంటున్నారండి మరి నేను అవసరమైతే రెండు సార్లు కాకపోతే మూడు సార్లైనా సరే మూర్చపోయి ఆసుపత్రిలో చేరతానే గాని తగ్గేది లేదు గాలిముద్దు కృష్ణమనాయుడు నన్నేం చేయలేడు చంద్రబాబు ఆయన బ్యాచ్ నా నోటికే వణికిపోతున్నారు ఇక ముందు కూడా ప్రజా సమస్యల కోసం సొమ్మసిల్లిపోయేలాగా ఉద్యమాలు చేస్తానండి ఒక్క మాట అండి వాళ్ళే గనక సరిగ్గా పరిపాలిస్తే నేను ఎండకి కింద పడిపోయే అవసరం వస్తుందా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను చూడమా రోజా మీ సుప్రీం లీడర్ జగన్ చూసుకుని మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటా ఉన్నారు మీకు మహిళలంటే గౌరవం లేదు దళితులంటే అసలు గౌరవం లేదు నువ్వు మరీ ఎక్కువగా సొమ్మసిల్లి కింద పడద్దమ్మా ఆల్రెడీ మీ పార్టీ చెప్పి గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించే రోజులు ముందున్నాయి అవినీతి పనులంతా వెళ్లాల్సింది మాత్రం జైలుకే ఫ్యూచర్ ఖైదీని చూసుకుని నువ్వు టీడీపీని తిట్టడం పద్ధతి కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదేమనుకుంటావును ఏంటి నేను నీకు భయపడతానా నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసుండా ఒక్కసారి గెలిచే ఇలా రోజుకోసారి కింద పడ్డట్టు నటించుకో ఆ మాత్రం యాక్టింగ్ మాకు కూడా వచ్చమ్మా నువ్వు సినిమాల్లోనే యాక్టర్వే అర్థమైందా పాలిటిక్స్ లో నేను జీవిస్తా మా నాయకుడు ఏపీ నెంబర్ వన్ చేస్తాడని తట్టుకోలేక రోడ్డు మీద మీటింగులు పెడుతున్నావు నీకు నోరెక్కువ ఏది పెడితే అది అసెంబ్లీలో మాట్లాడినట్టు బయట మాట్లాడితే కుదరదు చూడండి గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు మీరందరూ కలిసి వచ్చినా కూడా మరి నన్నేమీ చేయలేరండి అయినా నేనెప్పుడు దళితులను అవమానించానండి దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా చూడండి మాట వరుసకు 190 మాటలు అంటుంటాం ప్రతిదానికి కేసులు పెట్టుకుంటూ పోతే ఎప్పటికండి తేలేది నువ్వు ఐరన్ లెగ్గని అందరూ అంటే ఏమో అని అనుకున్నా అపోజిషన్ లో ఉన్న మీ పార్టీ ఓవర్ యాక్షన్ ఏమాత్రం కూడా తగ్గలేదు దళితులను అవమానించిన నీకు ఈ కేసు కూడా సరిపోదు ఇంకేమన్నా సెక్షన్లు ఉన్నాయేమో చూస్తా కానీ ప్రతిసారి నేనేదో చేస్తున్నాను మాత్రం చెప్పాకు జనం నీకు సినిమాలు లేక ఇక్కడ నటిస్తున్నావని అనుకుంటున్నారు ఆ విషయం గుర్తుంచుకో చూడమ్మా రోజా మహిళా లోకం అయితే నిన్ను చూస్తేనే సిగ్గుపడుతుంది సభలో అలాగనే రెచ్చిపోతావు బయట కూడా అట్లనే చేస్తే ఎట్లా అమ్మా నీకు దళితులంటే అసలు లెక్క లేదా నీ మీద యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ కు వినతి పత్రం కూడా ఇయ్యాలనుకుంటున్నాను నీ స్కిట్లు నువ్వే చూసి పక్కపక్క నవ్వుకుంటా కూసోవచ్చు కదా మమ్మల్ని ఎందుకు నీ సినిమాలోకి లావుతావు నీ సినిమా బాడీ లాంగ్వేజ్ ఇప్పటికైనా మార్చుకో రోజా చూడండి పీతల సుజాత గారు నోరు మీకే కాదండి నాకు కూడా ఉంది మీ పార్టీ మొత్తం వచ్చినా కూడా నేను మాత్రం తగ్గేది లేదు నన్ను ఎదుర్కోలేక కేసులు పెడితే ఊరుకుంటానా ఎన్ని పెట్టినా ధర్నాలు చేస్తూనే ఉంటానండి సొమ్మసిల్లి పడిపోతూనే ఉంటాను జనం మీ వైపు ఉన్నారో నా వైపు ఉన్నారో ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది వామో వామో నువ్వు సినిమాలలో యాక్టింగ్ చేసినట్టు చేస్తున్నావు కదమ్మా రోజా ఏందో అనుకున్నలే
ఎందుకంటే గయ్యాలి గంపలెక్కనే ఉన్నట్టుంది కదా, అసెంబ్లీలా చెప్పు చూపిస్తావ్, గీడనేమో పోలీసులు అందేడతావ్. వామ్మో వామ్మో, సూర్యకాంత మక్కలెక్కనే ఉన్నావు కదా తల్లి. ఆ గిట్ల నడి బజార్ల నోరు మారేసుకునేటోళ్ళు, నా మాట ఇంకో ఎక్కువ దినాలు ఉండలేదమ్మా. నువ్వు పబ్లిసిటీ కొరకు ఇదంతా చేస్తున్నావని అందరికి ఎరికెనే. ఇంకో ఒక్క ముచ్చట ఏది ఉన్నా గాని ఆడోళ్ళైతే జర్ర గిట్ల జాగ్రత్తగా మాట్లాడితేనే మంచిదమ్మా. అయ్యో అదేంటి తయారక్క, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎట్లా చెప్పు. ఏందమ్మా నిన్ను అపార్థం చేసుకునేది, ఆ ఏదన్నా మంచి పని చేసి పేరు తెచ్చుకోవాలి గాని గిట్లా ఎడబడితే తిట్లు పడుకుంటా కేసులు పెట్టించుకుంటుంటే మంచుకుంటాదమ్మా. అయినా నాకు తెలియక అడుగుతా, మీ పార్టోళ్లకు పోలీసుల కేసులంటే మస్తు ఇష్టం ఉన్నట్టుందిలే. అమ్మో చూడబోతే తయారక్క కూడా చంద్రబాబు పార్టీలో చేరిపోయినట్టుందండి. మరి జగన్ గారితో మాట్లాడే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. గొడవలు పెట్టుకోవడం నా ఇంట వంట లేదండి. చూడమరాజా, అపోజిషన్ లీడర్ని నేనైనా సరే నువ్వు నాకంటే ఎక్కువగా ఫోకస్ అవుతున్నావు. మనకు రూల్స్ తెలియవు, సబ్జెక్టు రాదని ప్రపంచాన్ని నమ్మించే పనిలో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నువ్వు దళితులను అవమానించావని కేసులు పెడుతున్నారు, నిన్ను తిడుతున్నారంటే నన్ను తిడుతున్నట్టే. సార్ సార్, జగన్ గారు మీరే మా సుప్రీం లీడర్ అండి, ఇందులో మరి ఎటువంటి సందేహం కూడా లేదు. టీడీపీ వాళ్ళు కావాలనే నా మీద కేసులు పెట్టారు సార్, సార్ మీరైనా నన్ను అర్థం చేసుకోండి. వాళ్ళు కేసులు పెడతారని తెలుసుకోరా, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. నా మాదిరిగా టాపిక్ మీద మాత్రమే సెటైర్లు కానీ కామెడీ కానీ చేయాలి. ఏది పడితే అది మాట్లాడి మన పార్టీని మాత్రం ప్రజలకు దూరం చేయద్దు. అవునమ్మా రోజా, నువ్వు పార్టీ కోసం ఎంత పెద్ద పంచాయతీనైనా పెట్టుకుంటావని నాకు బాగా తెలుసు. కాకపోతే గాలి ముద్దు కృష్ణమనాయుడుతో మాత్రం డైరెక్ట్ గా ఢీ కొట్టొద్దమ్మా. ఆయనకు అన్ని పార్టీల స్ట్రాటజీలు కూడా బాగా తెలుసు. పవర్ లో ఉన్న వాళ్లని ప్రజా సమస్యలతో ఇరుకున పెట్టాలే తప్ప నువ్వే ధర్నాలు చేస్తూ నువ్వే వివాదాల్లో చిక్కుకున్నట్టయితే అది అమాయకత్వమే అవుతుంది. మన జగన్ బాబునే చూడమ్మా, ఎన్ని కేసులున్నప్పటికీ కూడా శుభ్రంగా ఎంతో నిబ్బరంగా నవ్వుతాడు, అంతే తప్ప అస్సలు ఆవేశపడడు. దేనికైనా చూడమ్మా టైమింగ్ టైమింగ్ ఉండాలి. ఏందమ్మా రోజా, అప్పుడొక తూరి ఏందో హారతి ఇయ్యనేలేదు అనుకుంటా గొడవ చేసినావో, ఇప్పుడు ప్రజా సమస్యలు అనుకుంటా నీవే ఏదో సమస్యలు ఇరుక్కుంటాండావు. ఈసారి నీ ధర్నా అంటేనే మన ఒంట్లో భయపడతా అన్నారమ్మా. నీవు మా మీద పగబట్టి కేసులే పెట్టించేట్టున్నావే, టీవీ న్యూస్ లో కనబడేందుకో ఏదో ఒకటి చెయ్యందే, నీకు నిద్ర పట్టిండదా? ఇదో ఈ ఒక్క మాట అయితే అందరూ చెప్పుకుంటా అన్నారు, నీవు కూడా ఇనుకో. మన జగన్ సార్ కో నెలకు పావు కిలో పాపులారిటీ వస్తా అంటే టీడీపీ వాండ్లు నీలాంటి వాండ్లు కలిసి అర్ధ కిలో అన్పాపులర్ చేస్తా ఉన్నారమ్మా. అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఒక్క మాట అండి, చంద్రబాబును గాలిని భయపడ్డాలంటే మటుకు నోరు నెత్తి మీద పెట్టుకుని తిట్టాల్సిందే, అయినా కూడా తక్కువే అవుతుంది. లేదంటే జనం మనల్ని మర్చిపోతారు, ఆ విషయం గుర్తు పెట్టుకోండి. మై డియర్ వ్యూవర్స్, ఇంకా ఈ వార్తలు ఇక్కడతో ముగించేస్తున్నానండి. జై మన పెరిగిన టీవీ కవరేజీలు, జై జై మన ధర్నా రాజకీయాలు.